మిత్రుడైన ఇజ్రాయెల్ని విమర్శించకుండా అదే సందర్భంలో హమాస్కి అండగా నిలబడకుండా పాలస్తీనాకి అడ్డకోలుగా సపోర్ట్ చేయకుండా వ్యూహాత్మకంగా మధ్య మార్గ ప్రకటన చేశారు మోడీ. ఏదైతే హమాస్ తీవ్రవాదుల చెరలోని పాలస్తీనాలోని ఆసుపత్రి మీద జరిగినటువంటి మిస్సైల్ దాడి అది మీ పని అంటే మీ పనిని అటు హమాసు ఇటు ఇజ్రాయెల్ మాట్లాడుకుంటున్న దశలో గాజా ఆసుపత్రి పేలుడు ఘట్ట మీద భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పౌరులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రమైన అంచుమని బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. గాజాలోని అల్ అహ్లీ ఆసుపత్రిలో పెను ప్రాణ నష్టం సంభవించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న ప్రస్తుత ఘర్షణల్లో పౌరులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత తీవ్రమైన ఆందోళనకర అంశం. ఇందుకు కారకులకు శిక్ష పడాలి అని మోడీ పేర్కొన్నారు. వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ కూడా దాన్ని ఖండించినాయి. ఇది యుద్ధ నేరమని వెంటనే ఆ నరమేధాన్ని ఆపాలని సిపిఎం డిమాండ్ చేసింది. హమాస్ తీవ్రవాదులకు మద్దతు సిపిఎం.